ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న రిప్లై లైవ్ చూద్దాం. మంచిది కాదు, నిత్యావసర వస్తువుల సరుకులన్నీ కూడా ధరలు పెంచడానికి వీల్లేదు. నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను, వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీని ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి, ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం మంచిది కాదు. మీరు ఎక్కడున్నా చెప్పితే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఫోన్లో కూడా డెడ్ బాడీ ఎక్కడ కనపడినా ప్రజల గురించి తెలుసుకున్న ఒక ఫోన్ చేయండి, పంపించండి, ఆటోమేటిక్గా మాకు జీపీఎస్ వచ్చేస్తుంది, నేరుగా వెహికల్ పంపిస్తాం. ఎక్కడికక్కడ మహాప్రస్థానం వెహికల్స్ ఉన్నాయి, అనిమల్ డెడ్ బాడీస్ని కూడా రిమూవ్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రెడీగా పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ ఇస్తాం, ఇమీడియట్గా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. అందరూ సహకరించాలి. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, హరికేన్ తుఫాన్లో ఇదే మార్గ డెడ్ బాడీస్ కానీ అనిమల్ బాడీస్ ఉంటే వాళ్ళనే డిస్పోజ్ చేయమని ఫోటో తీసి పంపిస్తే డబ్బులు ఇచ్చా నేను. అది 96-97లో ఇప్పుడు కూడా అందరినీ కోరుతున్నాను, కనీసం ఫోన్ మీరు పంపించకపోయినా చెప్పలేకపోయినా ఒక ఫోటో తీయండి, మా కంట్రోల్ రూమ్ పంపండి, ఇమీడియట్గా పంపిస్తాను. లేదు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు, రిక్వెస్ట్ చేశాను రమ్మని. తప్పకుండా నేనేదో విక్టిమైజ్ చేయడానికి చేయను, ఏది చేసినా పగడ్బందీగా చేస్తా, ఎక్కడ తప్పు జరిగినా ప్రజాహితం కోసం రెక్టిఫై చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇక డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది, ఇక గుంటూరు జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో 1 మరణించినట్లుగా వెల్లడించింది. ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 169,370 ఎకరాల్లో పంట, అలాగే 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకి నష్టం వాటిల్లింది. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. ఇక 60,000 కోళ్లు, అలాగే 222 పశువులు మృతి చెందాయి. వరదల వల్ల 22 సబ్స్టేషన్లు, 3,312 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక 78 చెరువులు, కాలువలకు గన్లు పడ్డాయి. వర్షం వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,44,536 మంది నష్టపోయారు. 193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇక వరద బాధితులను ఆదుకునేందుకు 50 NDRF బృందాలు కూడా రంగంలోకి దిగాయి. 6 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. 228 బోట్లను కూడా రెస్క్యూ ఆపరేషన్కి వినియోగిస్తున్నారు. ఇక 317 గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.